హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. కవిత గారు మనకు తెలుసు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న అతను బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఆ తర్వాత పెద్దగా యాక్టివ్గా పాలిటిక్స్లో అయితే కనిపించలేదు, అడపదడప మీడియాలో కనిపించారు కానీ పాలిటిక్స్లో మాత్రం యాక్టివ్గా లేరు. అయితే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త వైరల్ అవుతుంది, ఆమె ఆరోగ్య పరిస్థితి అసలే బాగాలేదు, సీరియస్ కండిషన్లో ఉన్నారని అంటున్నారు. మరి అసలు ఏమైంది ఆమెకు, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? యా, దాదాపు 5.5 నెలల పాటు ఆమె జైల్లో ఉండడం మామూలు విషయం కాదు కవిత లాంటి వాళ్ళకి. కవి మామూలుగా రెగ్యులర్గా జైలు పోలీస్ స్టేషన్ అలవాటు అయిన వాళ్ళకి ఓకే, అట్లాగే కింది స్థాయి వాళ్ళు లైఫ్ పెద్దగా కంఫర్ట్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా ఓకే. కానీ ఒక మహిళ కంఫర్ట్స్కి అలవాటు అయిన ఆమె, తర్వాత ఆమెకు అరౌండ్ 40+ ఉంటాయి, ఆమె ఆరోగ్యం కూడా కొన్ని రకాల మహిళలకు ఉండే గైనిక్ ఇష్యూస్ అలాంటివి ఉన్నాయి, దాంతోపాటు బీపీ ఉంది. ఇలాంటి కండిషన్లో జైల్లో ఉండడం అనేది చాలా చాలా డిఫికల్ట్ థింగ్. సో అందువల్ల 5.5 నెల జైల్లో అంటే అది ఒక రకమైన ఆమెకి ఎవ్రీడే నరకం అనుకొని చెప్పచ్చు, ఒక ట్రామా అన్నమాట. రెండోది ఏంటంటే జైల్లో జైల్నెస్ అంటారు. జైల్నెస్ అంటే ఇప్పుడు మనం ఇంట్లో 10 రోజులు ఉన్నాం, మనకేం తెలియకపోవచ్చు. ఓకే, మనం ఇంట్లో చాలామంది ఇళ్లలో కూడా 10 రోజులు 20 రోజులు కూడా ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. జపాన్లో అయితే అలాంటి దాని పేరు జబ్బు కూడా ఏదో పేరు పెట్టారు, అంటే 6 నెలల పాటు ఇళ్లలో ఉండడం, సంవత్సరం పాటు ఇళ్లలో ఉండడం అనేది కూడా జపాన్లో బాగా పెరుగుతుంది అనేది ఒక ఇదన్నమాట అధ్యయనం. అలాగా ఉన్నప్పుడు ఏమి మనకు, ఎందుకంటే వాలంటరీగా మనం ఇంట్లో ఉంటాం కాబట్టి మనకేం ఫీలింగ్ ఉండదు. ఫోర్స్గా మనల్ని ఎవరైనా ఇంట్లో లాక్ చేసి బంధిస్తే మళ్ళీ మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది, దాన్ని జైల్నెస్ అంటారు. అటువంటి ఒక జైలుతనం అనేది బాగా బలంగా జైల్లో ఉంటుంది. రెండోది, అక్కడ ఒకవేళ డబ్బులు ఇచ్చి కొన్ని రకాల సౌకర్యాలు మనం పొందినా కూడా జైలు అనేది అల్టిమేట్గా జైలు ఫీలింగ్ అనేది, ఎందుకంటే చిన్న స్పేస్లో ఉండాలి, నీకేం విశాలంగా ఏమి ఉండవు, చిన్న స్పేస్లో ఉండాలి. టాయిలెట్లు ఒకటి ఘోరంగా ఉంటాయి, చాలామందికి లైఫ్లో టాయిలెట్ చాలా ఇంపార్టెంట్. వెస్ట్రన్ కుమార్డ్ నీట్గా లేకపోతే కూడా వాళ్ళు టాయిలెట్ వెళ్ళలేరు, అలాంటి ఒక ఇది ఉంటుంది. రెండోది, బయట ఒక రకమైన కంఫర్ట్కి ఒక రకమైన లైఫ్ స్టైల్కి మనం అలవాటు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిస్లరీ వాటర్ ఏదైతే మినరల్ వాటర్ అవి ఇలా తాగకుండా మామూలు వాటర్ తాగలేరు అసలు చాలామంది, అలవాటు అయిపోయింది. అట్లా అనేక రకాల ఇష్యూస్ అక్కడ ఉంటాయి. సో ఇంకా ఫ్యాను సరిపోకపోవచ్చు, గాలి సరిపోకపోవచ్చు, దోమలు ఉండొచ్చు, సౌండ్స్ ఉండొచ్చు, రకరకాల ఇష్యూలు, నిద్ర రాకపోవచ్చు. అట్లాగే ఫుడ్ బయట నుంచి ఆమెకి బయట ఇంటి నుంచి ఫుడ్ అలో చేసినా కూడా అది కూడా ఆమెకి అనుకున్నప్పుడు అనుకున్న తినే ఏదో తినాలనిపిస్తుంది, తినలేరు. ఇలాంటి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం. మనకి ఎక్కడానికి ఒక చిన్న ఇష్యూ వచ్చినా మనం కన్సల్ట్ అవుతాం, ఇవన్నీ చేస్తాం. అక్కడ ఏంటంటే అదే జైల్లో ఉండే అదే డాక్టర్లు చేయాలి, వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, వాళ్ళు రొటీన్గా వ్యవహారం ఉంటుంది, అది కూడా టైమింగ్స్ అవన్నీ ఉంటాయి. సో ఇలా ఆమెకు బాగా ఆమె మీద మానసికంగా శారీరకంగా బాగా బర్డెన్ పడినట్టుగా మనకు కనబడుతుంది. ఓకే. రెండోది, నిరంతరం ఖాళీగా ఉండాలి కదా, ఏం చేయాలి? ఇప్పుడు ఆమె ఇక్కడ ఎంత బిజీగా ఉండేదో మనకు తెలుసు, అలాంటి ఆమె ఖాళీగా ఉండడం కూడా అదొక పెద్ద నరకం అలవాటు అయిపోయినప్పుడు. ఖాళీగా ఉండేవాళ్ళు హాయిగానే జైల్లో పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు, కానీ ఈమెకు అది కూడా మేజర్ ఇష్యూనే. ఇలాగ అన్ని రకాలుగా ఆమెకు మానసికంగా శారీరకంగా కూడా ఆమె చాలాసార్లు అనారోగ్యానికి గురైంది. 2-3 సార్లు ఆమె అక్కడ కూడా ఢిల్లీకి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎయిమ్స్కి అట్లా తీసుకెళ్లారు. సో ఇక్కడ కూడా విత్ ఇన్ ద హాస్పిటల్ కూడా అడ్మిట్ అవ్వడం ఇవన్నీ చూసాం మనం. అట్లాగే దాదాపు 11 కేజీలు ఆమె బరువు కూడా తగ్గిందని కూడా వాళ్ళు కేటీఆర్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో దాని తర్వాత పీటీఎస్డి అంటారు. పీటీఎస్డి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, అది ఒక మానసిక డిజార్డర్ అనమాట. అంటే మనకు ఒక పెద్ద జీవితంలో ఒక లాస్ కావచ్చు, లేకపోతే ఒక పెద్ద యాక్సిడెంట్ కావచ్చు, ఒక పెద్ద ప్రమాదం కావచ్చు, అటువంటివి ఏమన్నా లైఫ్ టర్నింగ్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఈ పీటీఎస్డి అనే దానికి మనం లోన్ అవుతాం. అలాగా ఈమె కూడా పీటీఎస్డికి లోన్ అయ్యే అవకాశం ఉంది. సో రెండవది ఏమంటే, ఆమె మళ్ళీ జనం లేకొచ్చేసి పనిచేయడం మొదలుపెట్టి ఉంటే కొద్దిగా యాక్టివ్గా ఉండేది. ఇక్కడేమో ఇప్పుడు బీజేపీకి యాంటీగా ఫైట్ చేసే పరిస్థితి లేదు, ముఖ్యంగా మోడీకి యాంటీగా వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. రెండోది, ఆమెకు ఎక్కడ సింపతి ఒకే ఒక పోస్ట్లో కూడా నేను చూడలేదు సింపతిగా, సింపథెటిక్గా. మనం ఏదన్నా కొంత సింపథెటిక్గా మాట్లాడినా మనల్ని తిడుతూ కూడా కామెంట్లు పెడుతున్నారు కింద.
ఆమె అసలు పర్మనెంట్గా జైల్లో ఉండాలన్నట్టుగా అంత కోపం కసి ఉన్నాయి ఆమె మీద. మరి దానికి కారణాలు వేరే వేరే ఉండొచ్చు, కానీ ఏదేమైనా తెలంగాణ సమాజంలో ఆమె మీద ఎటువంటి సింపతి రాలేదు. సో వీటన్నిటి వల్ల ఆమె ఇంకా దిగులుకి, దీనికి డిప్రెషన్కి లోనై ఉంటుంది. రెండవది, కేసీఆర్ ముందే డీల్ చేసి నన్ను బయటికి తీసుకురాలేదు అనేది కూడా ఉంటుంది. కానీ కేసీఆర్ ఏంటి, ఆయన డిఫెన్స్లో పడిపోయాడు, మోడీకి ఆఫర్ చేయడానికి ఆయన దగ్గర ఏమీ లేదు కాబట్టి మోడీకి కూడా కొద్ది రోజులు ఆయనకు అవసరం మోడీకి. ఎందుకంటే కేజ్రీవాల్ని జైల్లో ఎక్కువ కాలం పెట్టాలంటే ఈమెను కూడా ఎక్కువ కాలం పెట్టాలి, ఎందుకంటే మోడీ టార్గెట్ కేజ్రీవాల్. కాబట్టి ఇలాగా పరిస్థితులు అనుకూలంగా లేవు. సో ఈ కాంటెక్స్ట్లో ఆమె హెల్త్ తర్వాత కూడా ఇదైంది. మధ్యలో కూడా కేసీఆర్ ఆమె మీద కోపం చేసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఈమె కోసమే నేను మొత్తం తలగ్గాల్సి వచ్చింది, నా పొలిటికల్ కెరీర్లోనే ఇది అత్యంత ఘోరమైన విషాదమైన ఫేజ్ ఇది, దీనికి కారణం కవితని అన్నట్టు ఆయన ఫీల్ అయ్యాడా లేదో మనకు తెలియదు, కానీ అలాంటి వార్తలు బయటకు వచ్చాయి. సో ఏదేమైనా కవిత వచ్చింది, యాక్టివ్ అవుతుందని కూడా అందరూ అనుకున్నారు. కనీసం ప్రజల సమస్యలతో ఆమె పోరాడి, ఓకే బీజేపీ మీద ఆమె మాట్లాడకూడదు, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అంతవరకు ఓకే, కనీసం ప్రజల సమస్యలు నిలబడి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను తెలంగాణ సమాజం పట్ల నాకు నిబద్ధత ఉంది, నేను ఉంటాను అనగా ఆమె పనిచేసి ఉంటే అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇండ్లు కూలగొడుతున్నారు మూసి, దీని పేరుతో వరదలు వచ్చాయి, రైతు బంధు అందరికి అందలేదు, తర్వాత ఈ వీళ్ళు ఇచ్చిన సిక్స్ గ్యారంటీలు, ఆరు గ్యారంటీలు అన్నీ కూడా సక్రమంగా అమలు కావట్లేదు. ఇవి ఇట్లా అనేక ఇష్యూలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. వాటి మీద ఆమె రంగంలోకి దిగి ఉండొచ్చు. దిగుంటే నిజానికి ఆమె మీద సమాజాన్ని, దీని తెలంగాణ సమాజంలో కూడా ఇదేండి. ఇప్పుడైతే మరి చాలామంది స్త్రీలే రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డిని ఎలా తిడుతున్నారో మనం చూసాం. అలాంటి వాళ్ళకి అండగా ఆమె నిలబడి ఉండొచ్చు, కానీ మేబీ ఆమె ఆరోగ్య ఇష్యూలు కావచ్చు, మెంటల్గా నేను చెప్పిన PTSD కావచ్చు, వీటిలో నుంచి వాళ్ళని వ్యక్తిగతంగా మనమేమి అనలేము. ఎందుకంటే జైలు నుంచి వెళ్ళొచ్చినాక ఆమెకుండే ఇష్యూస్ ఆమెకు ఉండొచ్చు, దానివల్ల ఆమె సైలెంట్గా రికవర్ అవుదామని అనుకొని ఉండొచ్చు. బట్ ఇవాళ ఆమె గైనిక్ ఇష్యూస్తో హాస్పిటల్లో జాయిన్ అయింది, కేసీఆర్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడని చెప్తున్నారు. ఎంతైనా బిడ్డల మీద ప్రేమ ఉండడం అనేది సహజం, ముఖ్యంగా ఆడబిడ్డ మీద ఎక్కువగా తండ్రికి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిమేల్ చైల్డ్ అండ్ ఫాదర్ మధ్య ఒక బాండ్ అనేది చిన్నప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. సో ఆ రకంగా కేసీఆర్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడని చెప్తున్నారు. కేసీఆర్ కూడా మౌనంగానే ఉన్నాడు గత కొంతకాలంగా. దానికి ఆయన వైపు నుంచి చెప్పే కారణం ఏంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకత మెల్లగా పెరుగుతుంది, వీళ్ళు ఎలాగో గమ్మున ఉండరు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా ఉండరు కాబట్టి పెరిగిన బాగా పెరగనిచ్చి మనం వెళ్దాం. మనల్ని కోరుకోవాలి ప్రజలు, కేసీఆర్ రండి రండి అని కోరుకున్నప్పుడు వెళ్తేనే మనకు కరెక్ట్గా ఉంటుంది. ముందు పోయి వెళ్తే ఆయన బస్సు యాత్ర చేసినప్పుడు పెద్ద స్పందన రాలేదు కాబట్టి ప్రజలు కోరుకోవాలి. అందుకనే ఈరోజు కూడా కేటీఆర్ మూసి బాధితులకు పిలిపించాడు, కేసీఆర్ పేరు రాయండి మీ ఇంటి మీద తలుపుల మీద, గోళ్ల మీద కేసీఆర్ పేరు రాయండి అని పిలిపించాడు. సో అట్లా అంటే కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి అని వీళ్ళు కోరుకుంటే అప్పుడు ఆయన రంగంలోకి వస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది ఆయన అనుకుంటున్నాడు. మేబీ ఈమె కూడా ఆరోగ్యాన్ని కొంత బాగు చేసుకుని రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక్కొక్కసారి ఇట్లాంటి పీరియడ్ అనేది ప్రతి ఒక్కరికి తప్పదు, వాళ్ళు సర్వైవ్ వల్లే ఇంపార్టెంట్ అయిన పీరియడ్ ఒకటి ఉంటుంది. దాంట్లో సర్వైవ్ అవ్వడం, సర్వైవ్ అయినప్పుడు మళ్ళీ వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే వరకు ఓపిక్గా ఉండడం, అంటే డిఫెన్సివ్ స్ట్రాటజీ అంటారు. డిఫెన్సివ్ స్ట్రాటజీ కూడా వెరీ ఇంపార్టెంట్. డిఫెన్సివ్ స్ట్రాటజీలో నువ్వు సర్వైవ్ అవ్వడం, నువ్వు యాక్టివ్గా ఉండడం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మళ్ళీ మనం పోరాడడానికి శక్తుల్ని కూడా తీసుకోవడం, ఒకటి ఇంటర్నల్గా మనం స్ట్రాంగ్ అవుతూ రావడం, ఎక్స్టర్నల్గా మనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చే వరకు వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ రాజకీయాల్లో. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు జగన్కి అదే చేశాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా 27 ఆయన చాలా ఓపిక్గా ఉంటూ ప్రజల్లో ఉంటూ ఫైట్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయనకి ఇవాళ పరిస్థితి కలిసి వచ్చింది. అట్లాగే అక్కడ చంద్రబాబు కూడా 5 ఆయనకి అనేక భయంకరమైన పరిస్థితులు జగన్ క్రియేట్ చేసిన, మోడీ క్రియేట్ చేసిన, ఆయన నిలబడ్డాడు గట్టిగా. జైల్లో కూడా 52 రోజులు 53 రోజులు ఉన్నా కూడా ఆయన ఎక్కడ చెక్కు చెదరకుండా ఉన్నాడు కాబట్టి ఆయనకు మళ్ళీ సిచ్యువేషన్ కలిసి వచ్చింది. ఎక్కడైనా రాజకీయాల్లో ఇది ఇంపార్టెంట్. రాహుల్ గాంధీ అంతే, రాహుల్ గాంధీ కన్సిస్టెంట్గా ఉండడం వల్లే ఇప్పుడు రాహుల్ గాంధీకి
జనాల్లో ఆదరణ పెరిగింది. సో ఇది అన్ని చోట్ల వాస్తవమవుతుంది. కాబట్టి కవితను కేసీఆర్ను మనం అయిపోయిందని చెప్పలేము. వాళ్ళ పని, వాళ్ళు ఇప్పుడు ప్రజెంటు వాళ్ళ పరిస్థితి బాగాలేదు, దాన్ని పరిస్థితి వచ్చే అనుకూలంగా మారే విధంగా వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల ఆరోగ్యాలు దెబ్బతినడం కూడా జరుగుతాయి, దాన్ని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. ఆ రకంగా ఆమె హాస్పిటల్లో చేరినట్టుగా అర్థం చేసుకోవాలి తప్ప ఆమెకేదో